ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలకు ఇక్కడ ఈ బైరామనగూడ ఫ్లైఓవర్ లో ఈ మెయిన్ ఫ్లైఓవర్ ని కలుపుతున్నటువంటి ఒక చిన్న ర్యాంప్ ఆ ర్యాంప్ కు ఉన్నటువంటి స్ట్రెచ్ చాలా చిన్నదే 10 మీటర్ల స్ట్రెచ్ ఉండడం ఉండే అవకాశం ఉంది దాంట్లో అది కూలిపోవడం జరిగింది అది పడిపోవడం జరిగింది పడిపోవడం నిర్మాణంలో ఉన్నప్పుడు పడిపోవడానికి కారణం ఏంది అనేది మనం విశ్లేషిస్తున్నాం దాని కారణం ఏంది అంటే ఇక్కడ వేసిన దాంట్లో కింద సపోర్ట్ గా పెట్టినటువంటి రాడ్స్ ఏవైతున్నాయో ఆ బాక్స్ టైప్ రాడ్స్ ఏవైతున్నాయో అవి బ్యాలెన్స్ అవుట్ అయి అవుట్ కావడం జరిగింది దాని కారణం ఏంది అంటే అది అవి జారిపోవడము సరిగా ఫిట్ కాకపోవడము లేకపోతే కాంక్రీట్ తీసుకొచ్చినటువంటి వెహికల్ తగిలి ఉండవచ్చు అని కూడా ఒక అనుమానం ఉంది కాంక్రీట్ తీసుకొచ్చిన వెహికల్ తగలడం వల్ల కావచ్చు మొత్తానికి అది బ్యాలెన్స్ తప్పి అది పడిపోయింది దాని అప్పుడే స్లాబ్ వేస్తున్నందు వల్ల పైన ఉన్నటువంటి ఒక 8 మంది ఉన్నారు ఒక ఇంజనీర్ ప్లస్ 7గురు వర్కర్లు వాళ్ళు కింద పడి దానిపైన పడిపోయినారు వాళ్ళు దాని కింద లేరు పైన ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు దాంట్లో ఒక్కరికి అందరిని కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఒక్కరి పరిస్థితి తప్ప మిగతాందరూ కూడా బాగా ఉన్నారు ఒక్కరికి కూడా చికిత్స నడుస్తుంది బీహార్ అతను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చెందినవాడు సంస్థ వాళ్ళు మొదటే వచ్చినారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తున్నారు ఎందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నారు